పొలలచెరువు మండలం రంగన్నపాలెం వద్ద 145 కోట్లతో నిర్మించబోయే 220 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ను వర్చువల్ పద్ధతిలో సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రంగన్నపాలెం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, విద్యుత్ శాఖ అధికారులు రైతులతో కలిసి వర్చువల్లో సీఎం జగన్ చేసిన శంకుస్థాపనను వీక్షించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సీఎం జగన్ను రైతు బాంధవుడిగా కొనియాడారు. రైతులకు ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు వెనుకబడిన ప్రాంతంలో సబ్స్టేషన్ కేటాయించారని కొనియాడారు. సబ్స్టేషన్ను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని వారు తెలిపారు. రైతు బాంధవుడు, రైతు బిడ్డ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇప్పుడే మనం చూసాం చేసుకోవడం. ఈ ప్రాంతంలో విద్యుత్ కొరతను లేకుండా తగ్గించాలి, నాణ్యమైన విద్యుత్ అందించాలి. తరచుగా వస్తున్నటువంటి ఈ యొక్క కొరతలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క డిస్టర్బెన్స్ను శాశ్వత పరిష్కారం కనుగొనాలి. అంటే ఎక్కడైతే విద్యుత్ ఉత్పత్తి అవుతుందో శ్రీశైలం డ్యామ్లో అక్కడి నుంచి ఒక లైన్ నేరుగా మన ప్రాంతం వరకు తీసుకొచ్చుకోగలిగితే అక్కడి నుంచి మళ్ళా మనం ఉన్నటువంటి సబ్స్టేషన్లు వాటికి అందించగలిగితే నిరంతరాయంగా అంటే ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా చక్కటి మరి ధాన్యమైన కరెంటు నిరంతరాయంగా అందించడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచన చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క సబ్స్టేషన్ ఏర్పాటు చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఎర్రగొండపాలెంకి సపరేట్ లైన్ ఇవ్వడమే కాకుండా శ్రీశైలం నుంచి వచ్చే లైన్కు ప్రత్యామ్నాయంగా అంటే ఇంతకుముందు మన మార్కాపురం విస్తృతంగా విద్యుత్ ఉపకేంద్రాల ఏర్పాటు, అలాగే విద్యుత్ ఉపకరణాలు సరఫరా చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వం పాలనతో పోలిస్తే ఈ 5 సంవత్సరాల్లో విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు వేసవిలో కూడా అంతరాయం లేకుండా డిమాండ్కు సరిపడా విద్యుత్ను మన ప్రభుత్వ హయాంలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి రంగంలో కూడా మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో అభివృద్ధి పథకంలో ముందడుగు వేస్తున్నారు. కాబట్టి భారతదేశంలోనే 2వ బెస్ట్ సీఎం గా గుర్తించబడ్డారు. కార్యక్రమంకి వచ్చేసినటువంటి ఈ పుల్లాచెరువు మండలం కుమరౌల్ గ్రామం నుంచి వచ్చిన ఈ గ్రామ ప్రజలకి నా శుభవందనాలు. ఇది ఒక మంచి పరిణామాలు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున 145 కోట్ల రూపాయలు ఒక మామూలు సదుపాయాలు అంటే ఒక సబ్స్టేషన్ విధానంగా మన జిల్లాకి మన ఈ ప్రాంతానికి రావడము చాలా చాలా అదృష్టము. ఎందుకంటే ఒక ప్రాంతము అభివృద్ధి జరగాలంటే దానికి కావాల్సింది ఒక 4-5 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. ఒకటి అక్కడ ఉంటున్న హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరాలు, రెండవది అక్కడ కావాల్సిన నీటి వనరాలు, మూడవది అక్కడ ఉంటున్న ల్యాండ్ అంటే మనకున్న పొలము, ఐదవదిగా ముఖ్యంగా ఉంటున్నది ఈ విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. ఇది 5 ఉంటున్నప్పుడు అక్కడ ఉంటున్న ప్రైమరీ సెక్టర్ అంటే మనకున్న వ్యవసాయ రంగంలో ఉంటున్న విషయం కానీ, ఆరు సెకండరీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ అంటే పరిశ్రమలు, ఆరు టెర్షియరీ సెక్టర్స్ ఏదైనా హాస్పిటాలిటీ కానీ ఆరు టూరిజమ్స్, ఇది 3 కూడా ఒక ప్రాంతంకి వచ్చేసి అక్కడ అభివృద్ధి జరగాలంటే ఇట్లాంటి మామూలు సదుపాయాలు